న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. HB 114 డివిజన్ నుంచి డివిజన్ లో ఉన్నటువంటి శిల్ప అవెన్యూ లో పాదయాత్ర చేస్తా ఉన్నాం. చాలా వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేజర్ సమస్యలు రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇక్విప్మెంట్ మేజర్ అన్ని వర్క్లు ఎప్పుడు అయిపోయి ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వర్షాల కారణంగా వచ్చినటువంటి ఇబ్బందులు, పార్కులు, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కూడా నీట్గా తీర్చే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాల కారణంగా ఏర్పడిన ఇబ్బందులు గత 4-5 రోజులుగా మరి మునుపెన్నడు లేని విధంగా గత 20-10 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా వచ్చినటువంటి వర్షాపాతం వల్ల జనం చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరు కూడా వాటర్ ఫ్లోను ఆపే విధంగా కన్స్ట్రక్షన్ చేయకుండా సమస్య ఉండదు. మా డివిజన్లో మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఏమి లేవు. ఎప్పటికప్పుడు తెలుసుకుని సిబ్బందిని ఎలర్ట్ చేసి సమస్యను తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ఎప్పుడు వర్షం వచ్చినా, ఎంత పెద్ద వర్షపాతం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం.
మరిన్ని డీటెయల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.